సాధ్యాసిత్యసం శ్రీతరం శ్రీనివాసం భజే నిజం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. కళ్యాణ కార్యక్రమాన్ని అహ్మద్నగర్ లో స్వామివారి యొక్క దేవాలయ అర్చకుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చదువుకున్నటువంటి వారు మన వాసుదేవ దీక్షితులు గారి యొక్క శిష్యులు శ్రీ వెంకటరమణ గారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మనమంతా కళ్యాణ క్రమంలో పాల్గొని వారు చెప్పినటువంటి విధంగా చేసి కళ్యాణాన్ని ఆశాంతం దర్శించి కళ్యాణార్హతను స్వీకరించి ఇంటికి వెళదాం మనమంతా కూడా. గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ.
ఆజన్య ఓం ప్రణవస్య వర బ్రహ్మర్షి దేవే గాయత్రే ఛందః పరమాత్మా దేవద ప్రాణాయామే వినియోగః. కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతులంతా ఆటవలం తీయాలి. నీళ్ళు ఇస్తారు, దాన్ని తాగి కొన్ని నీళ్లు కింద వదిలిపెట్టాలి. ప్రతి కార్యక్రమం పవిత్రంగా ఉండాలి కాబట్టి అందువల్ల చేతులు శుభ్రం చేసుకోవాలి ముందు. అన్ని పనులు చేతులతో చేస్తాం కాబట్టి ఆ చేతులు పవిత్రం కావటం కోసం ఆచమనం చేసి కొన్ని నీళ్లను కాస్త కింద కొలుస్తాం. స్వామి కళ్యాణం వాసాపురం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆచమనం చేశారు. తర్వాత కార్యక్రమం గోవింద గోవింద చరణ వైభవోత్పాదిత అస్మిన్ క్షేత్రే విరాజమానస్య
శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం విశేష వర్షే వర్షే ప్రయుక్త వార్షికోత్సవ కర్మణి స్వామినః అనుగ్రహ ప్రదాన సిద్ధ్యర్థం సర్వేషాం సేవాకర్తృణాం సర్వేషాం ధనధాతృణాం సర్వేషాం యజమానానాం ఆలయ పాలకవర్గ సర్వసభ్యానాం అస్మిన్ గ్రామే స్థితానాం ఆగత సర్వే భక్తజనానాం సహ కుటుంబానాం సబాంధవానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం యజమానస్య పుదనకాయ గోత్రోద్భవస్య హరిణావృడ్డావధే ధర్మపత్న్యా లక్ష్మీ ప్రసన్నా నామ్ని సాయి సుశ్రుతా నామ్ని సాయస్మితా నామ్ని యజమానస్య సహ కుటుంబస్య గోత్రోద్భవస్య తులసింహా నామ్ని మసూద్ రెడ్డి నామ్ దేశ్య బ్రహ్మావతి నామ్ని ప్రణీత్ కుమార్ రెడ్డి నామ్ దేశ్య నాస్య ఉషా నామ్ని తుషితారెడ్డి నామ్ని సహ కుటుంబస్య యజమానస్య సానుకుల గోత్రోద్భవస్య రంగనాయకుల నామ దేశ్య ప్రమీలా నామ్ని ప్రవీణ్ కుమార్ నామ దేశ్య సింధుజా నామ్ని వేదాంశ నామ దేశ్య దీక్షిత్ నామ్ని సహ కుటుంబస్య మీ గోత్రనామాలు శంకర వెంకట సుబ్బయ్య గారు గోత్రం సోమిశెట్టి గోత్రోద్భవస్య శంకర వెంకట సుబ్బయ్య నామ్యాహ నాగలక్ష్మి ధర్మపత్న్యాహ నాగలక్ష్మీ నామ్యాహ పవన్ కుమార్ పుత్ర పుత్రుడా పవన్ కుమార్ పవన్ కుమార్ నామ్య సా కుటుంబ క్షేమ స్థైర్య విజయభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం తర్వాత మేవుడు దగ్గర వెంకటయ్య గారు శ్రీవత్స గోత్రోద్భవస్య వెంకటయ్య నామ్య వెంకటయ్య నామధేయస్య ధర్మపత్ని లక్ష్మీ శోభారాణి నామ్యాహ నారాయణ స్వామి హారిక జయగోపాల్ నామధేయస్య సకుటుంబ క్షేమ స్థైర్య విజయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం తర్వాత భవాని పొద్దుటూరండి కాణికాయ గోత్రోద్భవస్య జయకృష్ణ నామధేయస్య ధర్మపత్న్యాః గురు భవానీ నామ్యాః సుశాంత్ కుమార్ నామధేయస్య లిఖిత్సాయి నామధేయస్య సకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్యాభివృద్ధ్యర్థం తర్వాత లింగేశ్వరరెడ్డి గారు హారికోడ గోత్రోద్భవస్య లింగేశ్వరరెడ్డి నామధేయస్య ధర్మపత్ని మౌనికా నామ్యాహ రామకృష్ణారెడ్డి నామధేయస్య ధర్మపత్ని వీరనాగేంద్రం నామ్యాహ లింగాధరరెడ్డి నామధేయస్య సకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం తర్వాత రామసుబ్బారెడ్డి నానోళ్ళ గోత్రోద్భవస్య రామసుబ్బారెడ్డి నామధేయస్య నాగలక్ష్మణ నామ్యాహ విష్ణు ప్రమోదరెడ్డి నామధేయస్య స్వరూపారాణి నామ్యాహ శ్రీకాంత్ శ్రీకర్ భగీరథ రెడ్డి ప్రణీత్ రెడ్డి నామ్యాహ ప్రణీత్ రెడ్డి నామధేయస్య సకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కూర్చున్నటువంటి వాడు అందరూ అయిపోయింది చతుర్విధ పురుషార్థ ఫల
సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మనః మనః సంకల్పిత సంకల్పిత సర్వకార్య సర్వకార్య అనుకూల్యత అనుకూల్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వత్ర సర్వత్ర దిగ్విజయ దిగ్విజయ ప్రాప్యర్థం ప్రాప్యర్థం మమ మమ ప్రారబ్ధ ప్రారబ్ధ సంచిత సంచిత ఆగామిక ఆగామిక సర్వదోష సర్వదోష నివృత్యర్థం నివృత్యర్థం శ్రీ శ్రీ లక్ష్మీ లక్ష్మీ హోదా సమేత హోదా సమేత శ్రీవేంకటేశ్వర శ్రీవేంకటేశ్వర స్వామినః స్వామినః పరిపూర్ణ పరిపూర్ణ కృప కృప కటాక్ష కటాక్ష వీక్షణ వీక్షణ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ పుత్ర పుత్ర పౌత్రాది పౌత్రాది అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఆచంద్రార్కం ఆచంద్రార్కం వంశాది వంశాది అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ స్వామినః శ్రీ స్వామి పరిపూర్ణ పరిపూర్ణ కటాక్షీక్షణ ఫల సిద్ధ్యర్థం మమ సకల వృత్తి వృత్తి వ్యాపార వ్యాపార వ్యవసాయ వ్యవసాయ ఉద్యోగ ఉద్యోగ అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అఖండ లక్ష్మి అఖండ లక్ష్మి అష్టలక్ష్మి అష్టలక్ష్మి స్థిర స్థిర నివాస నివాస యోగ్యత యోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం స్వామినః స్వామినః వర్షే 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 ప్రయుక్త ప్రయుక్త విశేష విశేష వార్షికోత్సవ వార్షికోత్సవ కర్మణి కర్మణి అద్య అద్య సాయంకాలే సాయంకాలే స్వామినః స్వామినః విశేష విశేష కళ్యాణ కళ్యాణ మహోత్సవం మహోత్సవం స్వామినః స్వామినః విశేష విశేష పూజా పూజా ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన దివ్యశ్రీ దివ్యశ్రీ వైఖానస వైఖానస భగవతు భగవతు శాస్త్రోక్త శాస్త్రోక్త మార్గేణ మార్గేణ ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన అహం అహం కారయిష్యే కారయిష్యే దాన్ని మనసులో కోరిక చెప్పుకొని ఆ మిగిలినటువంటి విగ్రహాలను అర్చన చేసి దానికి నమస్కారం చేస్తాను. శుద్ధ్యర్థం మృత్యర్థం శాంత్యర్థం అంతరయాత్రిత్యాసంతరమాజనేసాస్తుమ్యాహవాదనం కరిష్యే ఆలో నిర్విఘ్నేన వర్ధమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే వైరాజిందేశోదండిరత్వారైషౌదిశోదానావనాదిజామేసతాంతరాధోపకారమండలే ఆదరాంబరిగల్పయామి సమర్పయామి Thank you.
ఇదే ఆత్మభాని వర్ధంతా మర్దదాం శుభాణీయాం విశ్వఘోరాణీయాం విశ్వభావాని శ్యామిత్వా ఇదే ఆత్మభాని వర్ధంతా మర్దదాం శుభాణి ఓ దేవావంతునాయ విశ్రమయ క్రమే యా సప్తాంపి విశ్వదేవ క్రమే వేదానే దేవదూ సంఘోరణస్య భాగం శ్రీ వేదావ్య క్రమే గోపాలా కామ్య విశేష వైవాహికోత్సవ కర్మణి పుణ్యా కర్మణి ఆలయ శుచ్యత్వం మండప శుచ్యత్వం శాలా శుచ్యత్వం సర్వోపకరణ ద్రవ్య శుచ్యత్వం సర్వత్ర ప్రోక్షణార్థం క్రీమాన్ రూపం పుణ్యా భగవతే పుణ్యా స్వస్తి భవంతో ఆప్రవంతో స్వస్తి పుణ్యాహం భవంతో ఆప్రవంత్యాహం కర్మరాస్తు మృత్యుం భవంతో ఆప్రవంతరాహం సంవృత్తి ఆభోగిష్టామయో వక్తానవోర్ధేరాధన ఆచమనీయం సమర్పయామి
శేషాయ మహావచార్య ప్రోక్షణమంత్ర స్నానం సమర్పయామి. శేషాయ మహాబ్రహ్మ స్తోత్రీయావరణాది సర్వాంకరణార్థం పుష్పాక్షాన్ సమర్పయామి. శేషాయ మహాదివ్య శ్రీచంద్రమాలేపయామి. శేషాయ మహాశేషాయ మహంతాయ మహానాగరాజాయ నమః. నానాభి బ్రహ్మపుత్ర పుష్పాక్షం సమర్పయామి. దివ్య శ్రీచంద్రమాలేపయామి. బ్రహ్మ ధూపాగ్రాపయామి. దీపార్థముష్టాన్ సమర్పయామి. ఫలోపహారం నివేదయాం. పానీయం ఆచమనీయం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామంగళ నీరాజనము. కళ్యాణాత్మకరాత్రాయ కవితాయ స్వస్తి నామాస్తి నామవ స్వస్తి నర్వణ వార్షిక మహోత్సవ కర్మణి ద్వితీయే ప్రతిమేహని సాయంకాలే స్వామిన కళ్యాణ మహోత్సవాంగ విశేష పూజాక్యం కర్మ కలిష్యే. మొత్తం ఏమీ లేదు.
కళ్యాణంలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు ఉన్నాయి.
ఇదే కళ్యాణానికి మనం దాతలమైతే ఈ సేవలన్నీ జరుగుతాయంత ఉండాలి. ఇటువంటి సేవల్లో పాల్పంచుకోవడం వల్ల మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందుకున్న వాళ్ళం అవుతాం. ఉదాహరణకు ఒక ప్రసాదం చేయించాము, మన యొక్క ఆహారం 10 మంది తిని మనకు శాంతి కలుగుతుంది. అదేవిధంగా భగవంతునికి వస్త్రం ఇచ్చాం, మన యొక్క వంశంలో వస్త్రములకు లోటు లేకుండా ఉంటాం. ఇది ఎట్లా ఉంటుందయ్యా అంటే, వంశంలో ఒకడు మంచి కార్యక్రమం చేసినా మిగతా వాళ్ళందరికీ కూడా సంప్రదిస్తుంది. ఆస్తిపాస్తులు ఎట్లా పంచుకుంటామో పుణ్యక్రమం కూడా అదే విధంగా ఉంటుంది. పైన పితృదేవతలు అని దేవతలు ఉంటారు, మన తాతలు ముత్తాతలు వీళ్ళంతా కూడా మనం చేసినటువంటి పుణ్యం వల్ల వాళ్ళు ఆ లోకంలో కొన్ని ఆపదల్ని తప్పించుకోగలుగుతుంటారు. అందువల్ల మన వంశంలో ఎవరు కళ్యాణాలు చేస్తున్నారు, ఎవరు పుణ్యం చేస్తున్నారు అనేటువంటి చూస్తూ ఉంటారు. ఈ పుణ్యం వల్ల నరకంలో బాధలు పడుతుంటారు అనుకోండి, ఆ బాధల్లో కొంత కష్ట తగ్గుతుంది. అందుకని ఇక్కడ కళ్యాణం చేసినందువల్ల కూడా బ్రహ్మలోక సిద్ధి కలుగుతుంది. బ్రహ్మాణం చేయటందువల్ల పితృదేవతలకు తృప్తి కలుగుతుంది కాబట్టి కళ్యాణం తప్పకుండా చెయ్యాలి. అదేవిధంగా మానవ కళ్యాణం చేయడం వల్ల వంశం పెరుగుతుంది, దైవ కళ్యాణం చేయడం వల్ల పుణ్యం వస్తుంది, పితృదేవతలు కాస్త తరిస్తారు కాబట్టి ఇటువంటి కళ్యాణ మహోత్సవాలు తప్పకుండా చెయ్యాలి. ఒకవేళ చేయడానికి శక్తి లేదు, వీక్షణ మాత్రం చూసినప్పటికీ కూడా ప్రయోజనం. అందుకని వింటం కానీ చూడటం కానీ చెయ్యటం కానీ ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటివి. ముందు వింటే కానీ ఆలోచన శక్తి రాదు, ఆలోచన శక్తి వస్తే కానీ చెయ్యలేము. అందుకని అంటారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే చెయ్యాలి అనే కోరిక కలగటం, జ్ఞానశక్తి అంటే ఏ విధంగా చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనేటువంటి రూపకల్పన చేసుకోవటం, తర్వాత క్రియాశక్తి అంటే దాన్ని చెయ్యటం. ఈ మూడు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఇటువంటి కళ్యాణానికి వచ్చాం, మనం కూడా ఎందుకు కళ్యాణంలో కూర్చోకూడదు, మనం కూడా భగవంతుడికి ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి భావం ఉంటుంది. మనమిచ్చినటువంటి ఈ పుణ్య కార్యక్రమం చేత మన పిల్లలు బాగుంటారు, మన పెద్దవాళ్ళు బాగుంటారు. మనను గన్నవాళ్ళు లేరు, మనం గన్నవాళ్ళు ఉండాలి. అందుకని మనను గన్నవాళ్ళన్నా ఉండాలి, మనం గన్నవాళ్ళన్నా ఉండాలి. మనను గన్నవాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మనం గన్నవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ క్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం. గోవింద గోవింద స్వామి చెప్పినట్టు అందరూ కూడా తమలపాకుతో అర్చన చెయ్యాలి స్వామి వారికి. సంయోరవిశ్రమం పునః సమర్పయామి.
ఇవన్నీ స్వామి వారికి చేసేటువంటి ఉపచారాలు. అంటే మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఏ విధంగా గౌరవిస్తామో భగవంతుడే మన ఇంటికి వచ్చినటువంటి విధంగా భావించి చెయ్యాలి. పాద్యము అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు, అర్ఘ్యము అంటే ముఖం కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు, ఆచమనము అంటే తాగడానికి ఇచ్చేటువంటి నీళ్లు, ప్రోతేన విమృజామి స్నానం చేసిన తర్వాత కుడుక్కుంటాం కదా మనం, అందువల్ల అక్కతల చేత స్వామికి ఆ వస్త్రముకి ఆయన శుభపడేటువంటి విధంగా చేసుకునేటువంటివి, ఇవన్నీ కూడా స్వామికి చేసేటువంటి కైంకర్య. గోవింద గోవింద, మీకు పుష్పాలు ఇస్తున్నారు, ఆ పుష్పములతో పూజ చేయవలసి ఉంటుంది కాబట్టి దాన్ని భద్రంగా పెట్టుకోండి. ఎందుకంటే ఈసారి విగ్రహాలు ఇచ్చారు కాబట్టి విగ్రహ రూపంలో ఉండేటువంటి భగవంతుణ్ణి మన ఎదురుగా అక్కడ భగవంతుడు ఉన్నాడు, అక్కడ అర్చకుడు చేస్తారు, ఇక్కడ మనం సేవ చేస్తుంటాం. ఈయన మీకు దగ్గరగా ఉంటాడు, అక్కడ ఉండేటువంటి స్వామి కాస్త ఉత్సవ విగ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి దగ్గరగా భగవంతుణ్ణి అర్చించేటువంటి విధి విధానం. గోవింద గోవింద పాదాల దగ్గర, పాదాల దగ్గర అమ్మవార్లకు స్వామి వాళ్ళకి ధారయామి. ఉత్తమే మహా ఉత్తమే మహా